ప్రియమైన వారలారా, ప్రభు యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామమున కృపా కల్వరి వీక్షకులైన మీకందరికీ ప్రభు పేరట శుభాభివందనములు తెలియజేస్తున్నాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిత్యుడగు తండ్రి, సమాధాన అధిపతి అయిన ఆయన సన్నిధానంలో మనం అందరమీ నిలిచి ఆయన స్తుతించి ఘనపరిచి మహిమపరిచేటటువంటి అనుభూతిని యేసయ్య మనకు అనుగ్రహించాడు. మన భక్తిని మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఈ చివరి దినాల్లో సద్భక్తితో బ్రతకాలని దేవుని యొక్క వాక్యం బహు స్పష్టంగా చెప్పుచూ ఉన్నది. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. ప్రియమైన వారలారా, ప్రార్థన గ్రంథము 7వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. ఆ దూత, ఈ దూత మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళు యందు ముద్రించు వరకు భూమికైనను సముద్రముకైనను చెట్టుకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను. ఇక్కడ మనము చూచుచున్నాం ప్రియా దేవుని బిడ్డలారా, 7వ అధ్యాయం ప్రారంభం నుండి చదువుదాం. ఇంకా అటు తర్వాత భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవదూతలు నిలిచి ఉండి భూమి మీదనైనను సముద్రం మీదనైనను ఏ చెట్టు మీదనైను గాలి వేచుకుంటున్నట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకొని ఉండగా సూచితని. మరియు సజీవుడగు దేవుని ముద్రగల వేరొక దూత సూర్యోదయపు దిక్కు నుండి పైకి వచ్చట సూచితని. భూమికిని సముద్రమునకు హాని కలుగజేయుటకు అధికారం పొందిన ఆ 4 దూతలతో ఈ దూత, అనగా సూర్యోదయ దిక్కు, ఈ దూత మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళందు ముద్రించు వరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామమునకి వేవేల స్తుతులు స్తోత్రాలు వందనాలు చెబుతున్నాను. సదబడి వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడి మేలు దయచేసి కృపతో బాలపరచమని, కొనికరంగల మీసనిది కృపగల మీ హస్తం ఆవరింపజేసి బ్లెస్ చేయమని యేసునామమును అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మనము చదివినటువంటి ఈ వాక్య భాగంలో ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో భూమికిని సముద్రములకును సకల జీవరాశులకును అనగా చెట్లుకి అన్నిటికీ కూడా కీడు చేయాలని లేక నష్టము చేయాలని అధికారం పొందిన 4 దూతలు 4 దిక్కులను ఏ గాలి రాకుండా అలా పట్టుకొని ఉన్నారు. సూర్యోదయపు దిక్కు నుండి ఒక దూత వచ్చింది. సజీవుడగు దేవుని ముద్రగల వేరొక దూత అని రాయబడి ఉంది. సూర్యోదయపు దిశ నుండి పైకి వచ్చట సూచితని అని రాయబడి ఉంది. ఈ దూత ఎక్కడి నుండి వచ్చిందంటే సూర్యోదయపు దిక్కు నుండి, సూర్యోదయం అనగా తూర్పు నుండి. తూర్పు నుండి వచ్చినటువంటి దూత ఆ 4 దూతలతో చెబుతుంది, మీరు మా దేవుని దాసులు నొసళ్ళందు ముద్రించు వరకు చెట్టుకు కానీ ఏ సముద్రానికి కానీ ఏ హానియు చేయవద్దు, భూమికి కానీ ఏ హానియు చేయవద్దు అని చెప్పటం మనం ఇక్కడ చూచుచూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే దాని అర్థం ఎవరికి హాని చేయకూడదు, ఎవరికి ముద్రించబడాలి, దేవుని దాసులట, దేవుని దాసులనట ఆ దూత వచ్చి ముద్రిస్తుందట. మనము ముద్ర అన్నటువంటిది అధికారముతో కూడినటువంటిది. ఎవరైతే ముద్రిస్తారో ముద్రించబడిన వారు ముద్రించిన వ్యక్తి యొక్క సొత్తు అవుతారు. అంటే ఎవరైతే ఆ ముద్ర కలిగి ఉండదో వాళ్ళకి చెందినటువంటి వ్యక్తులుగా వీళ్ళు ఉంటారు. ముద్ర అధికారమును అథారిటీని సొంతమును చేయబడింది. మనమందరం ఆయన పిల్లలమని దేవుడు మనకు ముద్ర చేశాడంటే మనం ఆయన పిల్లలం, ఇక ఆయనకు సొత్తు, ఆయనకి ప్రియమైన బిడ్డలం మనం అన్నది మనము ఎన్నడూ కూడా మరచిపోరాదు. దేవుడు మనము ఇక్కడ మనము చూస్తున్నాం, ముద్రించబడిన వారు ఆయన సొంతము. దేవుని ప్రజలు దేవునిచే ముద్రించబడినప్పుడు ఆయన వారికి సొత్తు, ఆయన సొంతము, ఆయన స్వకీయ జనాంగం, ఆయనకు ఇష్టులైన ప్రజలుగా వారు ఉండగలరు. కనుక అందుకనే ప్రభు రాకడ సమయంలో మనకు కావాల్సింది ఈ లోకంలో ఏమి కావాలంటే ఆయన ముద్ర కావాలి. ఆయన ముద్ర లేకపోతే చాలా కష్టం. ఆయన ముద్ర లేకపోతే మనం ఎత్తబడటం కష్టం. అందుకనే ప్రియా దేవుని బిడ్డలారా,
ఈ చివరి దినాల్లో జీవించుచున్న నీవు దేవుని ముద్ర నీకుందో లేదో ఒక్కసారి పరీక్ష చేసుకో. కొన్ని మనం చూస్తాం గవర్నమెంట్ వాళ్ళ చెట్లకు ముద్ర వేస్తారు, ఆ రహదారులకు ఆ వైపు ఈ వైపు ఉన్న చెట్లకి, అంటే ఇవి ఎవరు తాగటానికి వీల్లేదు, ఇవి ప్రభుత్వానికి సంబంధించినవి అని. అంటే దాని అర్థం వాళ్ళ ముద్ర ఆ చెట్ల మీద ఉంటుంది, ఒక ప్లేస్ ఉంటుంది, ఈ ప్లేసు పలాని సంస్థకు చెందింది, దిస్ ప్లేస్ బిలాంగ్స్ టు అని చెప్పి పెడతారు బోర్డులు. ఎందుకని అలా అట్ట పెట్టడం కారణం ఏంటంటే ఆ ప్లేస్ ఎవరికి చెందిందో వాళ్ళ యొక్క అడ్రస్తో కూడినటువంటిది అని అర్థం. మనము కూడా ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని ముద్ర కలిగి ఉంటే దేవునికి సొత్తు అవుతాం. దేవునికి స్తోత్రం. నువ్వు దేవుడికి సొత్తుగా ఉండాలంటే ఆయన ముద్ర కలిగి నువ్వు ఉండాలి. ఆయన ముద్ర లేకపోతే నువ్వెవరవో. అందుకనే ఈ లోకంలో మనము దేవుని ముద్ర ఉందో లేదో అని మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. ముద్రించబడిన వారే దేవుని రాజ్యానికి వారసులు. ఆ ముద్ర అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైన విషయం. ముద్ర కలిగి నడవాలి. అందుకనే మొదటిగా మనం చూస్తున్నాం దుర్నీతుడి తొలగిపోయే ముద్ర ఒకటి ఉంది. మొదటిగా దుర్నీతుడిని మనం తొలగించబడాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో అపోస్తుడైనటువంటి పౌలయ్య తిమోతి రాసిన 2వ పత్రిక 2:19 ఈ మాట రాయబడి ఉంది. ప్రభు నామమును ఒప్పుకొని ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవాలన్నది దానికి ముద్రగా ఉన్నది అని మాట రాయబడి ఉంది. ప్రభు నామమును ఒప్పుకొని ప్రతివాడును, ప్రతి ఎవ్రీ పర్సన్ దుర్నీతి నుండి తొలగిపోవాలన్నది దానికి ముద్రగా ఉన్నది. దుర్నీతి నుండి తొలగిపోవాలి. దుర్నీతి నుండి ఎప్పుడైతే తొలగిపోవాలి, మనము చూస్తున్నాం సకలము కూడా దుర్నీతిమయమే. లోకంలో పలు విధములైనటువంటి దుర్నీతి జరుగుతూ ఉంది. అలానే పలు విధములైన ముద్రలు కూడా ఉన్నాయి లోకంలో. ఈ ముద్రలు అయితే ఇవన్నీ తాత్కాలికం, అక్షర సంబంధమైన ముద్రలు ఇవి. కానీ శాశ్వతమైన ముద్ర ఒకటి ఉంది, అదే ప్రభు అయిన యేసునామం. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఇక్కడ కొన్ని 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 విషయాలు మనము కొంచెం జాగ్రత్తగా ధ్యానం చేసినట్లయితే, దుర్నీతి నుండి తొలుగుటియే ముద్ర. దుర్నీతి అనగా నీతి కానటువంటిది దుర్నీతి, అనగా ప్రతి పాపము దుర్నీతే, ప్రతి అపవిత్రత దుర్నీతే, ప్రతి దేవుడికి ఆయాసకరంగా జీవించేదంతా దుర్నీతే. అనగా పాప పంకిలమైన జీవితంలో నువ్వు జీవించినట్లయితే దుర్నీతిలో ఉన్నట్లు దాని భావం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నీవు ఇంకనూ దుర్నీతిలో ఉన్నావేమో, కానీ దుర్నీతిని తొలగి యేసు యొద్దకు వచ్చి నువ్వు ముద్రించుకోవాలి. ఆ ప్రకటన గ్రంథం మనం చూసినాం, దేవుని దాసులను ముద్రించు వరకు. అనగా దేవుడికి ఒక ప్లాన్ ఉంది, ఒక సంకల్పం ఉంది. ఏమిటి? ఈ భూలోకములో 2000 సంవత్సరాల నుండి, అనగా క్రీస్తు శకము 30వ సంవత్సరం నుండి, యేసయ్య తిరిగి లేచినప్పటి నుండి కూడా ఇంతవరకు కూడా ఆయన అనేకమంది ముద్రిస్తూనే ఉన్నాడు. ఆయన ఆయన ప్రణాళికలో ఉన్న వారిని ముద్రిస్తూ ఉన్నాడు. అంటే అర్థం ఏమిటి అనగా దుర్నీతుడిని తొలగించు. సువార్త ఎక్కడైతే విత్తబడుతుందో, సువార్త ఎక్కడైతే ప్రకటించబడుతుందో, యేసు క్రీస్తు ప్రభుల వారి రక్షణ సువార్త. యేసయ్య లోకానికి ఎందుకు వచ్చాడంటే పాపులను వెదకి రక్షించేదానికి లోకానికి వచ్చాడు యేసయ్య. యేసయ్య లోకానికి వచ్చినటువంటి ఆయన పాపులు వెదకి రక్షించేదానికి వచ్చాడు. ఆయన నీవు కూడా పాపివే, నీవు కూడా పాప శాపములో మునిగిపోయిన వ్యక్తివి, ఆయన నీకోసం వచ్చాడన్న సంగతి మరవకూడదు. అయితే నీవు గ్రహించాలి, నేను పాపిని, నా కొరకు ప్రభు అయిన యేసు ఈ లోకమునికి వచ్చి నా పాపమును, నా దుర్నీతిని, నా అపవిత్రతను తీసివేయుట కొరకై కల్వరి శిలువలో నా పాప దోషముల కొరకు మరణించాడు యేసయ్య. నా పాప దోషముల కొరకు ఆయన శిలువలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడు అని నువ్వు విశ్వసించాలి. ఇన్నర్గా నువ్వు విశ్వసించినట్లయితే నువ్వు దుర్నీతుడిని తొలగించబడతావు.
ఆ దుర్నీతుడు తొలగించబడటనుగా మారు మనసు పొందుట అని భావం. జీవితం కలిగి నడుచుటే దాని భావం. మార్పు కలిగి నడవాలి. మార్పు ఎవరిలో అయితే నడుస్తారో వారు దేవుని యొక్క నీతిని కలిగి నడుస్తున్నాడు. దుర్నీతిని వదిలి ఆయన్ను కలిగి జీవించుచు ఉన్నట్టు దేవుడు వాళ్ళ మీద ఒక ముద్రిస్తాడు. ఆ ముద్ర శాశ్వత కాలం ఉండే ముద్ర. ఆ ముద్రలో మనం నిలబడాల. ఆ ముద్రలో నిలిచి ఉండాలి. నీవు దేవుని ద్వారా ముద్రించబడి ఉన్నావా? ప్రియ సహోదరి సహోదరుడా, నీవు దేవుని ద్వారా ముద్ర కలిగి ఉన్నావా? దేవుని ముద్ర లేకపోతే రేపు నీవు ఎత్తబడవు. దేవుడి ముద్ర లేకపోతే పరలోకం వెళ్ళలేవు. దేవుని ముద్ర లేకపోతే ప్రభువుకి చెందిన బిడ్డగా నీవు ఉండలేవు. ఆయన ముద్రలు చాలా అవసరమండి. ఆయన ముద్ర కావాలి. ఆయన ముద్ర కోసం మనం ఈ లోకంలో ఓ ఇన్ని చేసినా ఈ లోక సంబంధమై ఎంత సంపాదించినా ప్రయోజనం లేదు. దేవుడి ముద్ర ఉంటే మనము దైవరాజ్యానికి ఆయన పరలోకానికి హక్కుదారులుగా వారసులముగా మనము ఉండగలము. కనుక దేవుని ముద్ర దుర్నీతి విడుచుటే దానికి ముద్ర. అనగా మారు మనసు పొందాలి, పాపక్షమాపణ పొందాలి. మారు మనసు పాపక్షమాపణ పొందిన వారు ఆయన ముద్ర వేయబడి ఉంటారు. మరి ఒక మాట కూడా మనం చూసినట్టయితే ప్రియ దేవుని బిడ్డ, కొంతమంది మనము చూస్తామండి ఇక్కడ ముద్ర ఉంటుంది కానీ మరలా వాళ్ళు పాపం చేస్తారు, మరలా దుర్నీతిలోకి వెళ్ళిపోతారు. కానీ ఎన్నడూ మనము దుర్నీతిలోకి వెళ్ళకూడదు. ఎందుకంటే నాగడ మీద చేయి వేచి వెనుకు తట్ట చూచువాడు నాకు పాత్రుడు కాడు అని ప్రభుల వారు చెప్పి ఉన్నారు. కనుక నువ్వు నాగడ మీద చేయి పెట్టావు, వెనక తట్టు చూసావా? నువ్వు యోగ్యుడు కాదు. ఇక ముందు ఎద్దుల్లో ఆ యొక్క ఇనుము గుచ్చుకుంటుంది. అప్పుడు నష్టం నీకే వాటిల్లద్దే. అందుకని వెనకవైపు చూడకూడదు. విశ్వాసనకర్త దాని కొనసాగించువాడునైనా యేసు వైపు చూడాలి. ఇది నువ్వు నేర్చుకోవలసినటువంటి హితోపదేశం. నువ్వు నేర్చుకొని ప్రభువైన యేసు వైపు నువ్వు పరుగెత్తాలా? అర్థమవుతుందండి. మారు మనసు పొందాల, పాపక్షమాపణ పొందాల. ఎలా? యేసయ్య నా కొరకు లోకానికి శిలువలో మరణించాలి. విశ్వసించి విశ్వాసము ద్వారా నువ్వు ఆ జీవితం జీవించుట ఎంతైనా మేలుకరము, దీవెనకరము, ఆశీర్వాదకరం. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథంలో మనం ఈ మాటలు మనం ఎంతగానో చూచుచూ ఉన్నాం. మనం ఎన్నడూ ఇక దుర్నీతిలోకి వెళ్ళక నీతి అనే ఆ యొక్క ముద్రలో, అనగా మారు మనసు అనే ముద్ర, పాపక్షమాపణ అనే ముద్ర కలిగి నడవాలి. తర్వాత మనం బాప్తిస్మ అనే ముద్ర ఉండాలండి. బాప్తిస్మ అనే ముద్ర మూడవది. రెండవది బాప్తిస్మ అనే ముద్ర. మత్తయి సువార్త 3:15-16 వచనాల్లో మనము చూచినట్లయితే అక్కడ బహుశా ఇప్పటికీ కానిము నీతి యావత్ ఇలాగూ నెరవేర్చడం మనకు తగి ఉన్నది అన్న మాట మనం చూస్తాం. అంటే బాప్తిస్మ ముద్రకు మనకు కావాలి. ఆయనే బాప్తిస్మ ఇచ్చి యోహాను వద్దకు వెళ్ళి యేసు స్వామి ఆయన బాప్తిస్మ తీసుకున్నాడు. ఎందుకు తీసుకున్నాడంటే నీతి క్రియలు మనలో జరగాలంటే బాప్తిస్మ చాలా అవసరం. బాప్తిస్మ తీసుకోవాలి. అందుకని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం గలతీ పత్రిక 3:27 అక్కడ రాయబడి ఉంది, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మ పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు. అనగా క్రీస్తు చేత ముద్రించబడి ఉన్నారు అని భావం. బాప్తిస్మ తీసుకోవటం అంటే మామూలు కొంతమంది మనం చూస్తున్నాం బాప్తిస్మ తీసుకుందాం, బాప్తిస్మ విశ్వాసం లేకుండా బాప్తిస్మ తీసుకుంటే ప్రయోజనం లేదు. నీకు పాపక్షమాపణ నిశ్చయత కలిగినప్పుడు బాప్తిస్మం తీసుకుంటే అది మిగుల ప్రయోజనకరం. కొంతమంది బాప్తిస్మము అన్నటువంటిది ఏదో చేస్తారండి, అది చాలా తప్పు. వాక్యం ప్రకారం మనం విశ్వసించి పాపక్షమాపణ పొంది మార్పు కలిగి ఇక నేను బతుకు కాలమంతా ప్రభువుతో బతుకుతాను అన్నటువంటి వారు క్రీస్తు యేసుని ధరించుకుంటారు. అనగా ఒక ముద్ర ధరించు, అది బాప్తిస్మం అనే ముద్ర. నమ్మి బాప్తిస్మ పొందిన రక్షించబడుతున్నాడు, నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది. అనేక మంది నమ్మే బాప్తిస్మ తీసుకుంటున్నారు, కాదనటం లేదు. కొంతకాలం తర్వాత మరలా లోకంలో పడిపోతున్నారు. అయ్యో ఎంతోమంది, నీకు బాప్తిస్మ ముద్ర వేశాడు దేవుడు. నీకు ఆకాశమందు నుండి చూచుచూ ఉన్న దేవుడు
నీ దైవ సేవకుని ద్వారా నువ్వు బాప్తిస్వం తీసుకున్న తర్వాత నిన్నును నీ దైవ సేవకుడిని అక్కడ చూస్తున్నాడు ఆయన. నువ్వు ఆ ముద్ర వేసుకున్నావు, ఆ దైవ జనుడు చెప్పిన మాటలన్నీ నువ్వు విని అవునని చెప్పిన తర్వాతనే బాప్తిస్వ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాడు అభిషక్తులైన దైవ సేవకులు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నీవు జాగ్రత్త కలిగి బాప్తిస్వని ముద్ర పొందాలా. దుర్నీతి నుండి బయటకు వచ్చానుగా, పాపం నుండి బయటకు వచ్చిన నీవు, ప్రతి దుర్నీతి క్రియ బయటకు వచ్చిన నీవు బాప్తిస్వ ముద్రలో నీవు నిలబడి ఉండాలి. బాప్తిస్వ ముద్రను నిలిచి ఉండాల. ఆ ముద్ర బాప్తిస్వం తీసుకున్నావంటే దేవుని కాపుదల నీ చుట్టూ ఉంటుంది, దేవుని కంచె నీ చుట్టూ ఉంటుంది, దేవుని విడువకి ఎడబాయక తన కృపను తన కనికరాన్ని తన ప్రేమను నీ మీద వ్యక్తపరుస్తాడు ఆయన. దేవుడు ఎంతో ప్రేమ గల దేవుడు, దేవుడు ఎంతో జాలి గల దేవుడు. కనుకనే నీతి నుండి నువ్వు బయటకు వచ్చిన తర్వాత, అనీతి నుండి బయటకు వచ్చిన తర్వాత, దుర్నీతి నుండి బయటకు వచ్చిన తర్వాత, దోషం నుండి బయటకు వచ్చిన తర్వాత పూర్తిగా బాప్తిస్వని ముద్రను సరెండర్ అయిపోవాలి. ఇక అప్పుడు నువ్వు ఎలా ఉంటావు తెలిసిన, పవిత్రత కలిగి పరిశుద్ధత కలిగి నువ్వు జీవిస్తూ ఉంటావు. అందుకని బైబిల్ గ్రంథం చెబుతుంది, పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడలే. ఎందుకని? ఆయన పరిశుద్ధుడు, మనమును పరిశుద్ధంగా ఉండాలా. అందుకనే పరిశుద్ధత లేకుండా ఎవడూ ప్రభువును చూడలేడు అని ఎబ్రీ పత్రిక 12:14 మనము చూస్తాం. కనుక బాప్తిస్మము అన్నటువంటిది చాలా లోతైన విషయం అండి. బాప్తిస్మ కార్యక్రమానికి నువ్వు వెళ్ళినప్పుడు నిన్ను తగ్గించుకొని దైవ సేవకుడు చెప్పే మాట సరెండర్ అయిపోయి బాప్తిస్మ అనగా నీకు ఆయన చెప్పిన మాట నువ్వు లోబడినట్లయితే దైవ సేవకుడిని నీళ్ళలో ముంచుతాడు. నువ్వు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి, ప్రభువు మాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి నీకు బాప్తిస్మ ఇస్తున్నామని చెప్పి అప్పుడు దైవ సేవకుడు నీళ్ళలో ముంచేసిన తర్వాత నీ పాపాలు పాతి పెట్టబడతాయి అని అర్థం. నువ్వు లేచుచున్నావంటే పునరుద్ధరణుడిని యేసుతో లేస్తున్నట్టు, ఇక పాపాలతో లేయకూడదు, ఇక పునరుద్ధరణుడిని యేసుతో. పాపాలు ఏమైనాయి? చచ్చిపోయినాయి. ఎట్లా చచ్చిపోయినాయి? యేసు క్రీస్తు వారి రక్తము చేత నువ్వు కడగబడ్డావు, పాప క్షమాపణ పొందినావు, ఇప్పుడు క్రీస్తుని ధరించుకున్నావు ముద్రగా. ఇప్పుడు నీవు ఎవరికి ప్రతినిధివి, ఎవరికి వారసుడు అంటే యేసయ్యకే. యేసయ్య ముద్ర నీలో ఉంది. ఇప్పుడు ఇక నువ్వు ఎవరి సొత్తు అంటే దేవుడి సొత్తు. దేవుడు విలువబెట్టిని కొన్నాడు. నువ్వు దేవునికి ప్రియమైన బిడ్డవి, దేవునికి ఇష్టమైన సొత్తు. నీ మీద ఆయన కనుదృష్టి ఉంటుంది, నిన్ను బలపరిచే దేవుడు. కుమారుడా, యేసుక్రీస్తు కృప ద్వారా నువ్వు బలవంతుడు కమ్ము అన్నట్లుగా ఆయన కృప ద్వారా మనం బలవంతులుగా మార్చబడాలి. ఆయన కృప ద్వారా మనం నీతివంతులుగా మార్చబడాలండి. ఆయన కృప ద్వారా ప్రభులు వారికి ఇష్టులుగా మార్చబడాలి. ఎంత గొప్ప విషయం! ప్రియ దేవుని బిడ్డ, నువ్వు బాప్తిస్మ ముద్ర తీసుకున్నావా? లేకపోతే చాలా కష్టం అండి. బాప్తిస్మని ముద్ర తీసుకున్న తర్వాత నువ్వు సంఘములో చేర్చబడతావు. సంఘములో చేర్చబడతారు ఎవరు? బాప్తిస్మ ముద్ర పొందిన వాళ్ళు సంఘ సభ్యులు. వాళ్ళే దేవుని యొక్క శరీరంలో అవయవాలు, బాడీ ఆఫ్ ద క్రైస్ట్. అనగా క్రీస్తు శరీరంలో ఒక అవయవముగా మనం ఉంటాం. బాప్తిస్మ తీసుకున్న నీవు ఆయన శరీరంలో ఒక అవయవం. నువ్వు అంటే దాని భావము సంఘములో ఒక సభ్యుడవు. అప్పుడు సంఘంలో చేర్చబడి నీవు నీకు ఉండవలసింది ఏమిటంటే బోధ. బోధ ఎందు? సహవాసమందు, రొట్టె విసుటి ఎందు, ప్రార్థన చేయటం ఎందు, ఎడతెగక ఉండాలి. కొంతమందిని మనం చూస్తున్నాం బాప్తిస్మం తీసుకుని ఎందుకంటే సమాధిలో ఉండి చనిపోతే పెట్టిలో పెట్టి సమాధి చేయాలంట. అందుకంటే బాప్తిస్మం కొంతమంది చూస్తున్నారు. వాళ్ళు ఈ భూలోక సంబంధమని చూస్తున్నారు, కానీ పరలోక సంబంధమైన స్వాస్థ్యం మీద వాళ్ళకి లక్ష్యం లేదు. కాబట్టి బాప్తిస్మం తీసుకున్నప్పటికీ కూడా ఇంకా లోక సంబంధులుగా బతుకుతున్నారు. చాలా బ్యాడ్ లక్ అది. ప్రియ దేవుని బిడ్డలారా, మనము బాప్తిస్మం తీసుకున్న నీవు దేవునికి సొత్తు అన్న సంగతి మరవకూడదు. నువ్వు దేవునికి ఇష్టుడివి, ఇష్టురాలివి. దేవుని కనుదృష్టి నీ మీద ఉన్నది. దేవుని యొక్క కనుదృష్టి నీ మీద ఉంటుంది. ఆయన నిన్ను చూచుచున్న దేవుడు ఆయన. ఆయన నిన్ను చూచుచు నీ విషయంలో తప్పకని మేలు చేసే దేవుడు ఆయన. నీ జీవితానికి ఉపకారం చేసే ప్రభు, ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు దేవుడు.
కనుక మనము బాప్తిస్మని ముద్ర పొంది సంఘములో ఉండాలి. సంఘములో ఉండాలి. సంఘములో ఉన్న నీవు ప్రభు అయిన యేసు క్రీస్తు వారికి అతి ప్రియుడిగా నీవు ఉండాలి. బాప్తిస్మని తీసుకొని లోకంలో కలవకూడదు అమ్మల దేవుని బిడ్డ. నువ్వు ఒక ప్రత్యేకమైన బిడ్డగా నీవు ఉండాలి. ఎందుకు అలా ఉండాలంటే లోకంలో నుండి దేవుడిని ప్రత్యేకపరిచాడు. మూర్ఖులకి తరం వారి నుండి నిన్ను ప్రత్యేకపరిచాడు. నువ్వు దేవునికి సొత్తు, దేవునికి ఇష్టుడవు, దేవునికి ప్రియుడవు. దేవుడు నీ మీద తన కనుదృష్టి ఉంచి ఉన్నాడు. నిన్ను చూస్తున్నాడు ఆయన. ఆయన ఎటూ లేడు, నీ చుట్టే ఆయన కంచి ఉంటుంది. నిన్నే ఆయన చూస్తున్నాడు. ఎందుకంటే బాప్తిస్మం ద్వారా యేసైన ధరించే ముద్రగా అనేది నువ్వు మరవకూడదు. మరొక మాట మనము పరిశుద్ధ గ్రంథంలో నుండి మనము చూద్దాం. ప్రార్థన అన్న ముద్ర మనకు కావాలి. ప్రార్థన అన్న ముద్ర కావాలి. చదువుదాం యెహెజ్కేలు గ్రంథం 9:4. యెరూషలేమున్న పట్టణంలో ప్రవేశించి చుట్టూ తిరిగి దానిలో జరిగిన హే కృత్యములను గూర్చి మూల్గులిడుచు ప్రలాపించుచున్న వారి లలాటకముల మీద లలాటకముల గుర్తు వేయమని వారికి ఆజ్ఞాపించను అని రాయబడి ఇక్కడ ఈ వాక్య భవనంలో లేఖకుని సిరాబుడ్డి పట్టుకున్న ఒకడు యెరూషలేములో ప్రలాపించుచున్న వారిని ముద్రించుము అని అంటున్నాడు. అక్కడ యెరూషలేములో జరుగుచున్న హేయ కృత్యాల గురించి ఏడ్చుచు ఉన్నవారు వీళ్ళు. యెరూషలేములో అనేక హేయ కృత్యాలు జరిగినాయి. దేవుని నమ్మిన బిడ్డలే సంబంధమైన పూజలు పురస్కారాలు దేవతలకి అలా అయిపోయారు. ఈ దేవుడికి చాలా హేయమైనది, హేయమైన చర్య. అలాంటి వాళ్ళు మారాలని, అలాంటి వాళ్ళు మార్పు కలిగి ఉండాలని అనేక మంది విరిగి నలిగిన హృదయము కలిగిన వారు పశ్చాత్తాప హృదయంతో ప్రభువా వాళ్ళని మార్చండి అయ్యా, వాళ్ళ బ్రతుకులు మార్చండి ప్రభు అని వాళ్ళ గురించి ఏం చేస్తున్నారట, ప్రలాపించుచూ ఉన్నారట, వాళ్ళ హృదయంలో వేదన చెందుతూ ఉన్నారంట. ఎందుకని వాళ్ళు మారాలని. అపోసిన పౌలు కూడా ఒకసారి నా స్వజాతీయులు దేవుణ్ణి తెలుసుకోవాలని నేను ఎంతో ప్రార్థిస్తున్నాను అన్నాడు. తన సొంత జనాంగం కొరకు ఆయన వాళ్ళ కోసం ఎంతో ప్రయాసపడ్డాడు పౌలయ్య. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తున్నాం యెహెజ్కేలు గ్రంథంలో ప్రలాపిస్తున్నాడు. అంటే వీళ్ళు ఎవరండి అంటే ప్రార్థన చేసేటటువంటి వారు, ప్రార్థించున్నటువంటి వారు వీళ్ళు. దేవుని యొక్క సన్నిధానంలో మూల్గులుడుచు ప్రలాపించుచున్న వారి లలాటకులు గుర్తు వేయము. ఎవరైతే నశించుచున్న వారి కోసం ప్రార్థన చేస్తారు, ఎవరైతే విరిగి నలిగిన హృదయం కలిగి అనేక మంది రక్షణ లేని వారి కొరకు ప్రార్థన చేయొచ్చు, కన్నీరు విడుచుచు, ఏ దేశం కోసం, ఏ రాష్ట్రం కోసం, ఏ ప్రాంతం కోసం ఎక్కడెక్కడ ప్రార్థన చేస్తున్నారో ఓ ప్రలాపించుచు దుఃఖముతో వేదనతో కన్నీటిమయమై కఠినాత్ములైన హృదయాలు మారాలని వీళ్ళు కన్నీరు గారుస్తున్నారు. వీళ్ళ కోసం దేవుడు అంటున్నాడు వారి నొసట ముద్ర వెయ్యి అంటున్నాడు. లలాటకం నొసట మీద వాళ్ళ నొసట గుర్తు ఎందుకు గుర్తు వేయాలి? వాళ్ళు అనేక మంది కోసం ప్రార్థన చేయాలి, అనేక మంది రక్షణ పొందాలని, దిగజారిన వారు, దారి తప్పిన వారు మరలా దేవుని మార్గంలోకి రావాలని, ఓ లోక సంబంధమైన క్రియలు చేయవారు ప్రభు యొద్దకు రావాలని, సత్యాన్ని ఎరుగక అసత్యములో ఉండి సత్యాన్ని ఎరిగినటువంటి వాళ్ళని హింసించుచున్న వారి కొరకు వీళ్ళు ప్రార్థన చేస్తారు. దేశాలు, దేశ నాయకులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, గవర్నర్లు, ఓ రాష్ట్రపతులు, ఉన్నత అధికారులు వీళ్ళందరూ మారాలని వీళ్ళు ఏం చేస్తున్నారంటే విరిగి నలిగిన హృదయంతో కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు, చాలా వేదనతో ప్రార్థన చేస్తున్నారు, చాలా దుఃఖంతో ప్రార్థన చేస్తున్నారు వీళ్ళు. దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని యందు నమ్రత కలిగి, దేవుని యందు ప్రేమ కలిగి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారండి. సో ఎక్సలెంట్, చాలా అద్భుతం కదా ఇది, చాలా వండర్ కదా ఇది, అందరూ చేయలేరు ఇది, కృప పొందిన వాళ్ళు మాత్రమే. ఎస్, నీకు ప్రార్థన చేసే వరం ఉందా? నువ్వు ప్రార్థన చేయుచున్నావా? అనేక మంది కోసము ప్రార్థన చేయుచున్న వ్యక్తిగా నీవు ఉన్నావా? ప్రియమైన వారులారా, ఇక్కడ మనము చూస్తున్నాం పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన చేసేదానికి మనల్ని పురిగొల్పుతూ ఉంటాడు. అనేకులు రక్షణ పొందాలని, అనేకులు ప్రభుని
గుర్తించేటట్లుగా దేవుని పిల్లమైన మనము నిజంగా ప్రార్థన చేయటం అనేది ఒక ముద్ర. నిజంగా ప్రార్థన చేయాలన్నది ఒక ముద్ర. నిజంగా ప్రార్థించాలన్నది ఒక ముద్ర. అది ప్రార్థన అనే ముద్ర కావాలి మనకి. రక్షించబడ్డా బీ హ్యాపీ అంటే ప్రార్థనే ఉండదండి. బైబిల్ వాక్యం క్యాలెండర్ వాక్యం చదువుకుని బయటికి వెళ్ళిపోతారు. అసలు ప్రార్థనే చేయరు, ఏదో చిన్న ప్రార్థన చేస్తారు. ఇది నీ భక్తి జీవిత నిదర్శనము కాదు. భారభరితమైన హృదయముతో నువ్వు ప్రార్థన చేయాలి. ప్రభు అయిన యేసు సన్నిధానంలో నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థించి దేవుని యొక్క సన్నిధిని అనుభవించాలి. ప్రార్థించేవారు దేవుడికి చాలా ఇష్టం. ప్రార్థించేవారు దేవుడికి చాలా ఇష్టం. మన ప్రభు అయిన యేసు హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం మనం చూసినట్లయితే, ఆయన శరీరధారి అయిన దినములో మహారోదనతోను కన్నీళ్లతోనూ తనను మరణం నుండి రక్షింపగలవనికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడను. మహిమాన్వితుడిని ఆయనే ప్రార్థన చేస్తే అల్పులమైన మనం ఇంకెంత ప్రార్థన చేయాలండి. ఆయనే కన్నీటితోనూ మహారోదనతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచలు చేస్తున్నాడు. యేసు దేవుడై ఉండి ఆయన ప్రార్థన చేస్తుంటే మరి మనం ఇంకెంత ప్రార్థన చేయాలి? మనం ఎంతగా దేవుని సన్నిధిలో ప్రార్థించువారముగా మనం ఉండాలి? మనం ఎంతగా దేవుని యొక్క సముఖములో ప్రార్థించువారముగా ఉండాలి? కనుక ప్రియ దేవుని బిడ్డరా, అపోస్తలుడు అయినటువంటి పౌలు గారు దమస్కులో నుండి వచ్చుచు దమస్కు ప్రాంతం వచ్చినప్పుడు దేవుడు ఆయన దర్శిస్తే గుర్రం మీద కింద పడిపోయాడు. కళ్ళు కానరావు, త్వర వినపడతా ఉంది. అయితే దేవుడు దర్శించి దమస్కునకు వెళ్ళు, అక్కడ ఒక తార్సు వాడు ఆ యొక్క వాళ్ళ ఇంటికి వెళ్ళమంటాడు. ఆడికి వెళ్ళిన తర్వాత ప్రియ దేవుని బిడ్డలారా, పౌలు గారు ఆడికి వెళ్ళిన తర్వాత సౌలుగా ఉన్నప్పుడు అననీయ వచ్చి అతని కోసం ప్రార్థన చేస్తూ ఉంటాడు. అననీయతో దేవుడు మాట్లాడతాడు, ఇదిగో అతడు ప్రార్థన చేస్తున్నాడు అంటాడు. అపోస్తలుల కార్యాలు 9:11లో ఇదిగో అతడు ప్రార్థన చేస్తున్నాడు, అతడు ప్రార్థించుచు ఉన్నాడు, అతడు ప్రార్థన చేయొచ్చు ఉన్నాడు అనే మాట మనము చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డరా, ఒకప్పుడు మనుషుల్ని కొట్టినవాడు, ఒకప్పుడు దూషించినవాడు, మరణించే వరకు హింసించినవాడు చేస్తున్నాడట ప్రార్థన జీవం. మనం ఎంతగా ప్రార్థన చేస్తామో అంతగా దైవ ఉజ్జీవం మనలో రేగద్ది. ప్రార్థన చేయుట మిగుల ప్రయోజనకరం. కనుక ప్రార్థించాలి దేవుని బిడ్డలారా. మనం ప్రార్థన చేస్తే మేలుకరం. క్రైస్తవునికి ప్రార్థన ఎంతో అవసరం. ప్రార్థన లేకపోతే జయ జీవితం జీవించలేం. ప్రార్థన లేకపోతే ప్రభువుతో ఉన్న సత్సంబంధం తెగిపోద్ది. ప్రార్థన చేసిన వాడు ప్రభువుని ముఖాముఖి చూడగలడు. ప్రార్థన చేసిన వాడు ప్రభు దృష్టిలో అంగీకరించబడగలడు. ప్రార్థన చాలా అవసరం. గంటల తరబడి ప్రార్థన చేయాలి. మన అవసరతను బట్టి ప్రార్థన చేయాలి. సమయ సందర్భాన్ని బట్టి ప్రార్థన చేయాలి. ప్రార్థించుట అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రార్థన చేయాలి. మనం చూస్తాం విశ్వాస సహితమైన ప్రార్థన ఉంది, కన్నీటితో చేసే ప్రార్థన ఉంది, హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా చేసే ప్రార్థన ఉంది, బలమైన ప్రార్థన ఉంది, ఆసక్తితో చేసిన ప్రార్థన ఉంది, ఉపవాసంతో చేసిన ప్రార్థన ఉంది, పరిశుద్ధాత్మతో నిక్షిప్తమై పరిశుద్ధాత్మతో లీనమై చేసే ప్రార్థన ఉంది. అది కనుకని దేవుని సన్నిధిలో మనము ప్రార్థించినట్లయితే దేవుడైన యేసయ్యకి మనము ఇష్టలుగా ఉంటాం. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసినట్టయితే దేవునికి చాలా ప్రీతికరమైన బిడ్డలుగా ఉంటాం. కనుక మనం ఈరోజు చూస్తున్నాం మొదటిగా దుర్నీతి నుండి బయటకు వచ్చే ముద్ర, మార్పు కలిగి రావాలి, బయటకు రావాలి. రెండవది చూసినాం బాప్తిస్మ అనే ముద్ర ధరించుకోవాలి మనం. మూడవది చూస్తున్నాం బాప్తిస్మ పొందినవాడు సంఘంలో చేర్చబడి ప్రార్థించువాడుగా ఉండాలి. సహవాసంలో ప్రార్థించు వ్యక్తిగా ఉన్నప్పుడు ప్రభు వాళ్ళ విషయంలో తప్పక మేలు. ప్రభు చిత్తత వచ్చే వారం మనము మరొక ముద్ర గురించి ధ్యానం చేద్దాం. దేవుడు తన వాక్కు మన హృదయంలో ఆశీర్వదించినట్టుగా ప్రార్థన చేద్దాం. ప్రభు అయిన యేసు, దయగల తండ్రి, కనికరాని చూపు మా యేసయ్య, మీ నామమునకు వేల కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు వందనాలు చెబుతూ ఉన్నాను. మేలుతో నింపి బ్లెస్ చేయండి. వాక్యమైన ప్రతి బిడ్డలో మీరు దర్శించమని
యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. మన ప్రేమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారు రక్షకుడైన యేసయ్య దివ్య కృప, ఇచ్చుడుగు పరిశుద్ధాత్మ దేవుని తెలిసినది సదా మన అందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్.